Hyderabad Masab tank kalpula kesulo polisulu purogati sadhincharu. Bank CEO pai kalpulaku kutra chesindi inti dongalinani telindi. Driver tammude bank CEO pai bullet kalchadani nirdharincharu polisulu. Driver tammudu kalisi dopiniki plan chesarani kodamlo driver nu vicharistunnaru. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నడిపొడ్డున జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. కృష్ణ భీమా సమృద్ధ బ్యాంక్ సీఈఓ మన్మథ దాలియా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు సడన్ గా కాల్పులు జరపడంతో మన్మథ దాలియా కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు పరారయ్యాడు. మన్మథ దాలియా నివసిస్తున్న అపార్ట్మెంట్ వాచ్మెన్ చుట్టుపక్కల వారిని విచారించినా దుండగుడి ఆచూకీ కనుక్కోలేకపోయారు పోలీసులు. మన్మథ దాలియాపై కాల్పులు జరిపి పరారైన దుండగుడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక సమాచారం తెలిసిందే. తెలంగాణ పోలీసింగ్ గురించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో గొప్పగా చెప్పిన సమయంలోనే కాల్పులు జరగడం పోలీస్ శాఖకు షాక్ ఇచ్చింది. కాల్పుల కేసును సవాల్గా తీసుకున్న పోలీసు రెట్టకేలకు నిందితుడి ఆచూకీ కనుక్కోగలిగారు. కాల్పులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వెట్లనడి తెలుసుకున్న. రమేష్, పోలీసుల వెర్షన్ ఏ విధంగా ఉంది? మాస్టర్ ట్యాంక్ లోని కేబిఎస్ బ్యాంక్ సీఈఓగా పనిచేస్తున్న మన్మథ దాలియా కాల్పుల ఘటన కేసులో పురోగతి సాధించారు. ఈ కేసు సంబంధించి డ్రైవరు అతని సోదరుడైన వీళ్ళిద్దరే కలిసి కాల్పు జరిపినట్టుగా పోలీసులు ఒక కంక్లూజన్ రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ డ్రైవర్ ని పోలీసులు అదుపులో తీసుకొని విచారణ జరుపుతున్నట్లుగా కొంత సమాచారం వస్తుంది. మరోవైపు ఇప్పటికీ ఆ డ్రైవర్ సోదరుడు ఏదైతే కాల్పులు జరిపి పరారైన డ్రైవర్ సోదరు కోసం ఇంకా పోలీసు అధికారులు గాలిస్తూనే ఉన్నారు. అతని కోసం ఇప్పటికీ ఇంకో నాలుగు టీములు ప్రస్తుతానికి గాలిస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ తో పాటు వెస్ట్ జోన్ పోలీసులు పూర్తిగా ఈ దీనికోసం ఇతని కోసం గాలిస్తున్నారు. అయితే పూర్తిగా డబ్బుల కోసం ఏదైతే కొత్త నోట్లు కావచ్చు లేకుంటే మిగతా బ్యాంకు సీఈఓ పనిచేస్తున్న నేపథ్యంలో అతని దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు ఉంటాయన్న అభిప్రాయంతో అతని పైన కాల్పులు జరిపినట్లుగా ప్రస్తుతానికి పోలీసుల విషయంలో బయటపడింది. అయితే డబ్బుల కోసమే వచ్చిన ఆ డ్రైవర్ తమ్ముడు అతనిపై కాల్పులు జరిపి అక్కడికి పారిపోవడం జరిగింది. అయితే కాల్పులు జరిపిన వెంటనే అక్కడ ఉన్న మన్మథ దాలియా పెద్ద ఎత్తున అరుణ్తోటి చుట్టుపక్కల వాళ్ళు వస్తారన్న భయంతో అక్కడి నుంచి డ్రైవర్ తమ్ముడు అక్కడికి పారిపోయినట్టుగా పోలీసులు ప్రస్తుతానికి విషయంలో బయటపడింది. అయితే దీనికి సంబంధించి అతను ఎవరైతే మా డ్రైవర్ తమ్ముడు దొరికిన పక్షంలో ఇంకా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసు అధికారులు అంటున్నారు. తమ్ముడికి ఏమైనా నేర చరిత్ర ఉందా గతంలో? అంటే కేవలం షూట్ చేసి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లా వ్యవహరించడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు పోలీసులు ఏమంటున్నారు? రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఒక రివాల్వర్ దేశవాళ్ళ రివాల్వర్ దగ్గరకి ఎలా వచ్చింది అన్న విషయం కోణంలో కూడా ప్రస్తుతానికి ఒక మిస్టరీగా ఉంది. ఎందుకంటే రివాల్వర్స్ అనేది మన దగ్గర ఇక్కడ కూడా ఈజీగా దొరికే ప్రసక్తి లేదు. కాబట్టి అతనికి గతంలో ఏమైనా ధైర్య చరిత్ర ఉండే అవకాశం ఉన్నది అని చెప్పి ప్రస్తుతానికి పోలీసులకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఈజీగా తుపాకీని రివాల్వర్ ని క్యారీ చేసి అతని పైన గురి చూసి కాల్పులు జరుపుకుని తప్ప ఒక బుల్లెట్ ని కాల్పు గాల్లో కాల్పులు జరుపుకున్నా ఇవన్నీ చూసినట్లయితే ఎవరైతే కాల్పులు జరిపి పారిపోయిన డ్రైవర్ తమ్ముడు అతనికి నేర చరిత్ర ఉండే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతానికి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దశలో కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే తప్పించుకున్న కోణాలు కావచ్చు. అంటే ఘటన జరిగి దాదాపు 48 గంటలు దాటిపోతున్న అతను పోలీసులు తీసుకుంటూ తిరుగుతున్నాడంటే అతనికి పూర్తిగా ఈ పోలీసులు తర్వాత విచారణ వీటన్నిటి సంబంధించి సమగ్రంగా పూర్తిగా అతను తెలిసి ఉండే అవకాశం ఉన్నది అని చెప్పి పోలీసులు ప్రస్తుతాన్ని భావిస్తున్నారు. అయితే అతన్ని కోసం ఇప్పటికీ నాలుగు టీములు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి, అతన్ని గాలిస్తున్నాయి, అతన్ని పట్టుకునే ప్రయత్నంలో తామున్నా అని చెప్పి కూడా పోలీసు అధికారులు అంటున్నారు. అంటే రమేష్, ఏ విధంగా చూడొచ్చు ఈ కేసును? కేవలం డబ్బుల కోసమే జరుగుతుందా, లేవన్నా పాత కక్షలు ఉంటాయా? అసలు ఆ డ్రైవర్ ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాడు? మన్మథ దాలియాకు డ్రైవర్ కు మధ్య ఏమన్నా గతంలో ఏమన్నా గొడవలు ఏమైనా జరిగాయా? ఈ దిశగా ఏమన్నా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నారా? ఇప్పటికి చెప్తున్న దాన్ని వాళ్ళు చూస్తే పోలీసులు కేవలం డబ్బుల కోసం అంట మన్మథ దాలియా అనే వ్యక్తి యొక్క బ్యాంకు సీఈఓ కాబట్టి అతని దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు ఉంటాయి, ఇతనే ఇంటికి డబ్బులు తీసుకొని వస్తాడు, ఇతనే డబ్బులు తీసుకొని వెళ్తాడు అన్న
ఒక భావన డ్రైవర్ కు ఉన్నది. అయితే సమాచారాన్ని డ్రైవర్ తమ్ముడు కూడా ఇచ్చిన నేపథ్యంలో కాబట్టి ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బులు ఉంటాయి, ఆ డబ్బుల్ని దోచుకోవచ్చు ఈజీగా. ఇంట్లో ఎవరు ఉండరు, కేవలం సండే కాబట్టి అక్కడ ఫ్లాట్ లో కూడా ఎవరు ఉండరు కాబట్టి ఈజీగా తనపై కాల్పులు జరుపుకోలేకుండా బెదిరించవలసిన దగ్గర డబ్బులు తీసుకొని పోవచ్చు అన్న భావంతో వచ్చి ఆ కాల్పులు జరిపి ఆ డబ్బులు తీసుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా చెప్తున్నారు. అయితే కేవలం డబ్బుల కోసమే ఇది జరిగింది తప్పించి పాత కక్షలు కావచ్చు, మిగతా ఎలాంటి ఏమీ లేవని చెప్పి ప్రస్తుతానికైతే పోలీసు అధికారులు అంటున్నారు.